హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మిఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారిగా డెబ్బై శాతం భూముల రిజిస్ట్రేషన్ వాల్యూలు అయితే పెరిగిపోయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో ఏపీలో రాష్ట్ర పదకొండు కొత్త జిల్లాల కేంద్రాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి కొత్త జిల్లాలు ఏర్పడిన రెండు రోజుల్లోనే మార్కెట్ విలువలు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పదమూడు జిల్లాల్లో మార్కెట్ విలువలో పదమూడు నుంచి డెబ్బై శాతం వరకు కూడా పెంచడం జరిగింది ఫిబ్రవరి ఒకటి నుంచే సవరించిన మార్కెట్ విలువలు అమల్లోకి అయితే వచ్చాయి తిరుపతిలో ఏకంగా డెబ్బై శాతం వరకు పెంచారనమాట సో సబ్ రిజిస్టర్ కార్యాలయం పరిధిలో అరవై ఎనిమిది గ్రామాల్లో కొత్త రిజిస్ట్రేషన్ ధర అమల్లోకి వచ్చినాయి జిల్లా పరిధిలో కనిష్టంగా ఇరవై శాతం నుంచి డెబ్బై శాతం పెంచారు సో మొత్తం మీద విజయవాడ పడమట రిజిస్టర్ కార్యాలయం పరిధిలోని ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలు కూడా మార్కెట్ విలువలు ఇక్కడ పెంచడం అయితే జరిగింది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే గట్టిగానే పెంచడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఏరియాలు అయితే చూసుకోవచ్చు మీరు కొవ్వూరు పట్టణం ఔరంగాబాద్ ప్రాంతంలో ఇప్పటివరకు ఎకరం భూమి విలువ ముప్పై ఐదు లక్షలు ఉన్నప్పుడు ఇప్పుడు ఏకంగా ఇప్పుడేమో ఈ పట్టణం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళడంతో ఔరంగాబాద్లో ఎకరం భూమి నలభై రెండు లక్షలకు చేరింది సో అదేవిధంగా రాజమహేంద్రవదం కోటకుమ్మం మెయిన్ రోడ్లో గజం స్థలం డెబ్బై ఆరు వేల నుంచి ఎనభై ఆరు వేలు పెరిగింది దేవి చౌక్లో నలభై రెండు వేల నుంచి నలభై ఐదు వేలకు పెరిగింది కొత్తగా ఏర్పడ్డ కోనసీమ జిల్లాలో భూములు మార్కెట్లు పెరిగాయి అమలాపురంలో గజం పద్దెనిమిది వేల నుంచి ఇక్కడ నాలుగు వేల ఐదు వందలు పెరిగిందనమాట అంటే రేవ ఇరవై రెండు వేల ఐదు అయితే అయింది పేరూరులో ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు చేశారు భీమవరం గురుపూడి వీరవాసరం ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ముప్పై ప్రాంతాల్లో కొత్తగా భూములు విలువలు పెంచారు ఆయా చోట్ల ఇరవై శాతమే పెంచినట్లు అధికారులు చెబుతున్నారు అనకాపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ పరిధిలో డెబ్బై ఆరు ప్రాంతాల్లో భూములు విలువలు పెంచారు పదహారు నుంచి ముప్పై శాతం వరకు పెంచారన్నమాట ఊడేరులో యాభై శాతం పెరుగుదల ఉంది తాళ్ళపాలెంలో ఎకరా ఎకరా ఇరవై ఆరు లక్షలుంటే ఇప్పుడైతే ఎకంగా ముప్పై మూడు లక్షలు అనమాట పార్తీపురం మన్యం జిల్లా కేంద్రంతో పాటు పట్టణాల్లో కూడా ఇక్కడ పెంచడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పెంచారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీటిని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి